కమలి నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. థాంక్స్. అవును, అదృష్టం ఏమంటుంది, కోరి కొద్ది జీవితం అని రాసింది. ట్రైన్ కి ఇంకా టైం ఉంది, ఏదైనా వెళ్ళి తినద్దామా? ప్రయాణికులకు విజ్ఞప్తి, ఉద్యోగం కాకపోతే ఇంకొకటి, నువ్వు ఎప్పుడైనా వైజాగ్ రావచ్చు, నా రూమ్ లో ఉండొచ్చు. నేను నాకు తెలిసిన 4-5 ప్రైవేట్ కంపెనీలో ట్రై చేసి నీకు లెటర్ రాస్తాను. మా ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్ కూడా, నీకెన్నో ఇంటర్వ్యూలు వచ్చాయి, ఉద్యోగం మాత్రం దొరకలేదు. నీ జాతకాన్ని మంచి జ్యోతిష్కుడు చూపించమని నా నిగతాలు చేస్తున్నాడు. ఫీల్ అవ్వకే, అప్పాబావ తిడితే కదా నువ్వు దిగులు పడాలి. తిట్టకే, నీకు మళ్ళీ నాకు ఉద్యోగం దొరికి హాస్టల్లో ఉంటే నా జీవితానికి అది చాలు జెన్సి. సరే, పాలు తాగు. సీట్ నెంబర్ 5, విండో సీట్ అండి. థ్యాంక్ యూ. మగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హలో బాయ్స్. హలో, ఐఎమ్ జెన్సీ, ఇది నా ఫ్రెండ్ కమలి. హలో. హాయ్. హలో. రాజమండ్రి విజయవాడ? నోనో, మద్రాస్ వెళ్ళి అక్కడి నుంచి ఊటీ వెళ్తుంది. ఎందుకు అనవసరంగా నన్ను వాడికి ఇంట్రడ్యూస్ చేసి? బాయ్స్ తో క్యాజువల్ గా ఉన్నామనుకో, వాళ్ళకి మనం ఎగతాళి చేయాలని సైట్ కొట్టాలని అనిపించదు. అదే మనం దూరంగా ఉంటే మనం రాసుకు తిరగాలని కన్ను కొట్టాలని అనిపిస్తుంది. అక్క బావుని అడిగిన చెప్పు, నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకో, ఊరికే ఆలోచించుకో, మర్చిపోకుండా లేనరాయి. ఓకే, బాయ్. రాజేష్ పారి పని వాడు దొరుకుతాడా? నువ్వు దిగి స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి తర్వాత బండిలో రావాలి. ఏదో ఈ బండిలోనే వెళ్ళొచ్చుగా, పైగా ఆడపిల్లవి. ఆయన చెప్పింది న్యాయంగానే ఉంది. రాజమండ్రిలో దిగి రైల్వే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమా. అందుకే కిటికీ దగ్గర ఏ వస్తువు పెట్టకూడదు అనేది, మనమే జాగ్రత్తగా ఉండాలండి. చూడమ్మా, నా బ్యాగ్ పోయింది, డబ్బులు పోయినాయి, సర్టిఫికెట్లు పోయినాయి అంటే నేను చేయలేని దేవి లేదు. దయచేసి వచ్చే స్టేషన్ లో దిగేమ్మా. సార్, మెడ్రాస్ వెళ్ళడానికి టికెట్ ఇవ్వండి. 200 ఫెయిర్, 50 రూపాయలు ఫైన్, 250 రూపాయలు ఇవ్వండి సార్. మీ పేరేంటమ్మా? కమలి. వయసు? 21. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఎందుకు? మెడ్రాస్ నుంచి ఊటీ వెళ్ళడానికి. పర్వాలేదు, ఉంచండి. ఇట్స్ ఓకే. యువ బెల్. వైజాగ్ నుంచి వచ్చేప్పుడే వర్షంతో వచ్చి ఉంటున్నావు, యథాప్రకారం ఉద్యోగం దొరుకుంటదే. మా పార్టీకి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం లేదు. వాళ్ళు లెటర్లో రిజల్ట్ పంపుతామన్నారు, ఓ వారంలో తెలుస్తుంది. ఓహో, వాళ్ళు లెటర్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఖచ్చితంగా తగ్గేది. కమలి, ఎప్పుడైనా రావడం? ఎందుకు వచ్చావని అడగలేదే? ఏమిటి, వచ్చి రాగానే ఉరుగుతున్నావు? మీ ఆయనకి లెటర్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటే బాగుండేదట. ఏంటి చూపెతలా ఉంది, నీ చెల్లెల్ని తిట్టానా? టైలరింగ్ నేర్చుకో, 4 రూపాయలు సంపాదించుకోవచ్చా? నన్ను వెళ్ళ, డిగ్రీ చదివి ఎందుకలా ఉద్యోగం కోసం తిరగటం? మీరే ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి పంపించారు, మరెందుకు దాన్ని తిడతారు? నీ డబ్బులు ఇచ్చింది మీ సంతోషాన్ని, నేను తిట్టింది నా కష్టానికి. మీకేం చేస్తే నచ్చుతుందో, ఏం చేస్తే నచ్చదో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఎవరికి నచ్చింది? నాకు నచ్చుతుంది, అర్థం కదా? నేను ఎంతమంది పెళ్లి చూపులు చూసి వద్దని వెళ్ళి ఉంటారు, నాకు నచ్చలా అంతే అనుకో.
ప్రేమనికేం తక్కువ లేదు. చాలేవి, కోపం దేనికి ఇప్పుడు? నా దోసి తిండి, నేనేమన్నా నీకు తప్పుగానే ఉంటుంది, కానీ నీ మొగుడు ఏమన్నా సరే నీకు తప్పుగా ఉండదు. ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం దొరకల, ఇంకెప్పటికీ దొరకదు. ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? పోయింది, అంత అయిపోయింది. నా ఆశ, నేను చదివిన చదువు సర్వనాశనం అయిపోయింది. కమలి, కమలి, ఏమైంది? ట్రైన్ లో వచ్చేప్పుడు నా బ్యాగ్ ఎవడో దొంగ లాక్కున్నాడు. నా సర్టిఫికేట్స్ అన్ని అందులో పోయాయి. ఇక మీద నాకే ఉద్యోగం వస్తుందక్క. సర్లే ఊరుకో, తలరాత్రి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. యూనివర్సిటీకి రాసి డూప్లికేట్ సర్టిఫికేట్స్ తెప్పించుకుంటాను. అంతవరకు నీ భర్తకి తెలియని ముకు నేను తిట్లు భరించలేను. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లి గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 4వ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద ప్యాసింజర్స్, గోదావరి ఎక్స్ప్రెస్ బౌండ్ ఫర్ హైదరాబాద్ విల్ లీవ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. యాత్రియం కృపయా ధ్యాంది, విశాఖపట్నం సే హైదరాబాద్ జానే వాలి గోదావరి ఎక్స్ప్రెస్ అభి తోడీ హీ దేర్ మే 4 ప్లాట్ఫామ్ సే రవాణా హోగి. ఇప్పుడే నాకు తెలిసింది, లేదంటే ఇంత అర్జెంట్ గా వచ్చిండేవాడిని కాదు. బాగా టైట్ గా ఉన్నట్టున్నారు. పొద్దు నుంచి ఆఫీస్ వర్క్ లో కొంచెం టెన్షన్. ఆహా, మీ పేరేంటి? సూర్య అండి. ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదండి, జైపూర్ లో. నా పేరు సుబ్బయ్య, నెలలో 20 ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాతో ట్రావెల్ చేసేవాడితో వెంటనే మాట్లాడతాను. ఇలా నోరు కుట్టు కూర్చుని అలవాటు నాకు లేదు. నాకు ఒక అలవాటు ఉందండి, నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకుండా తీసుకుంటాను. బాబు, మీకు న్యూమరాలజీలో ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, ఇది రైల్ స్నేహం. మీరు స్టేషన్ లో దిగి వెళ్ళిపోతారు, నేను స్టేషన్ లో దిగుతాను. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను తెలుసుకున్నాను అనుకోండి, మీ బర్త్డే రోజు నేను మీకు గ్రీటింగ్ కార్డ్ పంపుతాను. ఎవరి సూర్య? ఓ, మనం ట్రైన్ లో కలుసుకున్నావని మీకు నేను వెంటనే జ్ఞాపకం వస్తాను అందుకని. వెరీ గుడ్, మంచి అలవాటు బాబు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1940. మీ అడ్రస్? 24 3rd street, గోపాలపట్నం, వైజాగ్. బాబు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ నాకు ఇవ్వండి. నాకు పుట్టినరోజే లేదు సార్. ఏమిటి? సార్, నేను అనాథనే, రామకృష్ణ ఆశ్రమంలో పెరిగాను. నా పుట్టినరోజు తెలియదు గనకనే మిగిలిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సారీ బాబు. సార్, ఇది మీ బ్యాగా? నాది కాదు, ఇది లేడీస్ బ్యాగ్. కమలి బిఏ, కాలేజ్ సర్టిఫికెట్స్ లో ఉన్నాయి సార్. పాపం, ఎవరో మర్చిపోయి ఉంటారు. ఇవి టీటీ గారికి ఇచ్చేస్తుందామా? అయ్యయ్యో, అతనికి ఇస్తే దాన్ని విసిరి అదర పారేస్తాడు. పోనీ, వీటిని పోలీస్ స్టేషన్ లో అప్పగిద్దామా? ఆ అమ్మాయి ముసలి అయిన తర్వాత కానీ తన చేతికి అందదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖపట్నం నుండి పర్వాలేదు సార్, మీకెందుకంటే ఇష్టమ, నేనే పంపుతాను. సరే బాబు. మన అమ్మకి బాగుంటుంది. ఏడీ ఇదే, ఇది 200 రూపాయలు సార్.
ఆడేట అంటాడో మనకు తెలియకుంటుంది, మనం ఏంటంటో ఆడికి తెలియకుంటుంది. వాపసే కాకుండా దండాలు ఏడుదాం తెలుగు చేతి. ఏంటి తెలుగు వచ్చా? నువ్వు తెలుగు వాడి, నీ ప్రాబ్లం ఏంటి బాబు? ఆడేటంతరాడో నాకు తెలియకుంటుంది, నానేటంతరాడో ఆడి తెలియకుంటుంది. మా అమ్మకి గౌన్ కొందాం అనుకుంటే మోహన్ సేఫ్ అంటే అవుపడుతుందండి. చెప్పాడు ఫైనల్ చేశాను, డబ్బులు ఇచ్చి తీసుకుని బయలుదేరండి. సంతోషం అండి. అవును ఆంధ్రాల ఎవరు? సీట్ వల్స్ అండి. అలాగా మా చుట్టాలు చాలా మంది అక్కడే ఉన్నారు. జైపూర్ వచ్చి 30 ఏళ్ళు అయింది, ఇక్కడే ఉండిపోయాను. అలాగండి, మీరు మాకు గొప్ప సాయం చేసినారు బాబు. ఇందులో ఏముంది, సాటి తెలుగు వాళ్ళని జైపూర్ లో కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇద్దరు జాగ్రత్తగా ఊరు చేరుకోండి. అలాగండి, వెళ్ళొస్తాను అల్లుడు. వచ్చావా? ప్రయాణం ఎలా ఉంది? బానే ఉంది. స్కూటర్ తుడిచి 3 నెలలు అయింది, నేను క్లీన్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి. సార్ క్యాబ్ అయ్యా, ఏం చేస్తున్నావు? ఎవరో అమ్మాయి ట్రైన్ లో బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయింది, అది పార్సల్ చేసి పంపుతున్నాను. అవును, వదిలేసింది అమ్మాయిని ఎలా తెలుసు? లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అనయ్యా. ఎంత వయసు? 21. అందంగా ఉంటుందా? మనిషిని చూడలేదు, బ్యాగ్ ని చూశాను. మనిషిని చూడలేదు అంటే వయసు కరెక్ట్ చెప్తారో? సర్టిఫికెట్లు చూశానయ్యా. అవును, ఈ పార్సల్ పంపిన వెంటనే లవ్ స్టార్ట్. పాపం అనయ్యా అమ్మాయి, బ్యాగ్ లో సర్టిఫికెట్లు వదిలిపోయింది, ఉద్యోగం దొరకదు, నేను పంపకపోతే ఫ్యూచర్ చెడిపోతుంది. దేన్ని తప్పుగా అనుకుంటే ఎలా? ఓ, లవ్ అంటే ఇదా? అయ్యో, ప్రామిస్ గా అమ్మాయి ఏముందో నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కాలా? ఏ చిన్న, బాగున్నావురా? ఇప్పుడే ఊరు నుంచి వచ్చావా? సమసక్తి నా మనసును అర్థమే చేసుకోవా. శామ్ కో 5 బజే బిర్లా మందిర్ మే మిలో. ఈకే మేరీ జాన్. సాయంత్రం 5 గంటలకి బిర్లా మందిర్కి వచ్చాయి. ఓకే, ఏంటి లవ్వా? అన్నయ్య నన్ను వదిలేయ్ అన్నయ్య, ఈ అమ్మాయిని నేను ప్రేమించలేదన్నయ్య. ఆ అమ్మాయిని ప్రేమించలేదంటున్నావు, ఈ అమ్మాయిని ప్రేమించలేదంటున్నావు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించు, అప్పుడే నీ వయసు గౌరవం. వస్తాను, నేను వెళ్ళి పని చూసుకుంటాను.